ప్రపంచంలోనే ఆ గుర్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి గుర్రం ఈ భూమి మీద అదొక్కటే. అత్యంత ఎత్తైన గుర్రంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి స్థానం సంపాదించింది. తాజాగా ఆ గుర్రం తుది శ్వాస విడిచింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గుర్రంగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన గుర్రం ఇటీవలే మరణించింది. బెల్జియన్ జాతికి చెందిన గుర్రం బిగ్ జాగ్ అనారోగ్యం కారణంగా మృతి చెందింది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కొలంబియా కౌంటీలో గల పోయినెట్ గ్రామంలో గల ఓ గుర్రపు శాలలో 20 ఏళ్ల వయసు ఉన్న బిగ్ జాగ్ కన్నుమూసింది. సాధారణంగా బెల్జియన్ జాతి గుర్రాలు 100 నుంచి 140 పౌండ్లు అంటే 45 నుంచి 65 కిలోల బరువుతో పుడతాయి. కానీ నబ్రస్కాలో పుట్టిన బిగ్ జాక్ 240 పౌండ్ల బరువుతో పుట్టింది. బిగ్ జాక్ 6.10 అడుగుల ఎత్తు ఉండేది. దాని బరువు 1136 కిలోలు. దీంతో బతికున్న వాటిలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన గుర్రంగా 2010లో బిగ్ జాక్ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. రెండు వారాల క్రితం బిగ్ జాక్ మరణించినట్లు ఆ గుర్రం యజమాని జెర్రీ గిల్బర్ట్ భార్య వలేషియా గిల్బర్ట్ తెలిపారు. గుర్రపుశాలలో ప్రత్యేక ఆకర్షణగా ఉండే బిగ్ జాక్ మృతితో విషాదంలో మునిగిపోయామని, దాంతో అది మరణించిన ఖచ్చితమైన తేదీని గుర్తుంచుకోలేకపోయామని వలేషియా గిల్బర్ట్ చెప్పుకొచ్చారు. బిగ్ జాగ్ తన గుర్రపుశాలలో ఒక సూపర్ స్టార్ అని దాని యజమాని జెర్రీ గిల్బర్ట్ చెప్పారు. బిగ్ జాగ్ జ్ఞాపకంగా ఇంతకాలం అది నివసించిన స్టాల్ను ఖాళీగా ఉంచుతామని యజమాని జెర్రీ గిల్బర్ట్ చెప్పారు. స్టాల్ బయట ఒక ఫలకం ఏర్పాటు చేసి దానిపై బిగ్ జాగ్ పేరుతో పాటు బొమ్మ వేయిస్తామని అన్నారు. ఇలాంటి ప్రత్యేకతల కారణంగా బిగ్ జాగ్ చనిపోయిన వార్త ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది.